పేరేంటండి? నా పేరు లక్ష్మణ్ నాయక్. లక్ష్మణ్ నాయక్ గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తా, కాము డ్రైవర్గా పనిచేస్తా. డ్రైవర్ కూడా చేస్తారా? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుంది కదా, మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను కారు గుర్తుకు ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? మీరు డ్రైవరేనా? నేను డ్రైవర్ అని కాకుండా ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాను. మరి రైతు బంధు పథకం, రైతు బీమా పథకం? రైతు బీమా వస్తుంది, తర్వాత నేను ఒక డ్రైవర్గా ఒక లబ్ధి కూడా పొందిన, నేను ఒక స్కీమ్లో లబ్ధి కూడా పొందిన. అట్లే కళ్యాణ్ లక్ష్మి, తర్వాత షాదీ ముబారక్. గతంలో మాకు నాగార్జున సాగర్కి ఒక గుర్తింపే లేదు. మేము నాగార్జున సాగర్ ఉండబట్టి ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 60 సంవత్సరాలు డ్యామ్ కట్టిన కొత్తలో మేము సాగర్కి వచ్చాము. మా ఫాదర్ వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ నుంచి మేము నాగార్జున సాగర్లో ఉన్నాం. తర్వాత మాకు జానారెడ్డి దగ్గర దగ్గర 40 సంవత్సరాలు ఏవో మాకు పరిపాలన చేసిండు, కానీ ఆయన వల్ల మాకు నాగార్జున సాగర్కి ఒక గుర్తింపు లేదు, ఒక ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మున్సిపాలిటీ అయింది, దానికి ఒక ప్రత్యేక హోదా ప్యాకేజ్ వస్తున్నారు మాకు. ఇప్పుడు నాగార్జున సాగర్ డెవలపింగ్కి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అభివృద్ధి అయితే కనిపిస్తుంది అంట? కనిపిస్తుంది. నోముల భగత్ బాగా చేస్తాడని నమ్ముతున్నారా? నోముల భగత్ యువకుడు మంచిగా, అంటే మేము యువకుడు అని చెప్పేసి నమ్మి ఆయనతోటి ఇప్పుడు కూడా పని చేయించుకుంటున్న ధైర్యంతో కూడా మేము ఆయనకు ఓట్లు వేసి గెలిపించుకుంటాం. అధికార పార్టీ ఉంది కదా పైన, కాబట్టి నోముల భగత్కి ఓటేసి పని కూడా చేయించుకుంటాం. మేము కావాల్సిన వాళ్ళు మా సర్కిల్ అందరికీ చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ నాయక్ గారు. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? యోగేష్. యోగేష్, ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుంది కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. అది టీఆర్ఎస్కే ఎందుకు అంటే, ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? టీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు తెలంగాణ మనకి వచ్చిన తర్వాత చాలా విధాలుగా అభివృద్ధి చెందింది. నాగార్జున సాగర్ ఇది మున్సిపల్ అయింది. మున్సిపల్ ఇంకా చాలా రకాలుగా పిల్లలకి ఏమంటారు స్కాలర్షిప్స్, ఇంకా కళ్యాణ లక్ష్మీస్ చాలా విధాలుగా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా ఏమంటారు ఫార్మర్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, లోన్స్ అన్నీ ప్రొవైడ్గా చేస్తున్నారు. నోముల భగత్ తెలుసా మీకు? నోముల భగత్ నోముల నరసింహ సార్ వల్ల కొడుకు సార్. నోముల భగత్ అభివృద్ధి పనులు బాగా చేస్తాడు అనుకుంటున్నారు? ఇక ఫస్ట్ చూడాలా, ఫస్ట్సారి కదా, ఇంకా వాళ్ళ ఇంకా ఇట్లన్నా వాళ్ళ సన్ కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది, మెల్లిగా ఇంకా ఫ్యూచర్లో కూడా అభివృద్ధి చెందుతుంది అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. దాదా మీ పేరు? జీవీరయ్య. ఏం చేస్తుంటావు? ఏం పని? ఉట్టినట్లే తండ్రి, కూలి పనే. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీకి ఓటేస్తావు? ఈ పార్టీకే, కేసీఆర్కే. కేసీఆర్ గ్యారంటీ కేసేదమ్మా, ఆయన సొమ్ము తింటున్నాం. బియ్యం ఎత్తుడు, డబ్బు ఎత్తుడు అంటే ఆయన సొమ్ము తిన్నప్పుడు. కేసీఆర్ పాలన ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది ఇక్కడ. నోముల నర్సయ్య చనిపోయిన తర్వాత నోముల భగత్ నిలబడ్డాడు, మరి నోముల భగత్ తెలుసా? ఆయన గెలిపించాలా? ఆయన గెలిపించాల్సిందే ఓటు. నోముల నర్సయ్య కొడుకుండు కదా, ఆయన గెలిపించాలికుమార్ గెలిపించాల్సిందే. లేకపోతే దాదా మీ పేరు? గంగయ్య. గంగయ్య ఏం చేస్తుంటారు? చేపల వ్యాపారం కాదు, చేపలు పట్టడమే. ఇప్పుడు అదే ఉప ఎన్నికలు వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తారు? ఈయనకే, కేసీఆర్కే. కేసీఆర్ పాలన ఎలా ఉంది? బాగా ఉంది. ఎలా ఉంటుంది మరి, ఆయన చొమ్ము తిన్న తర్వాత ఆయనకి అయిపోతే బాగుంటుందా? అంతే కదా, కాదు ఆయన చొమ్ము తిన్న తర్వాత ఆయనకి అయిపోతే బాగుంటుందా చెప్పు? అది అంతేనా? ఇప్పుడు అభివృద్ధి జరిగింది అంటారు ఇక్కడ? జరిగింది. మీకు అన్ని పథకాలు అన్ని చేరుతుందా? చేరుతుంది ఆయన. ఎందుకని కోరగాని? మీ పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? నేను బార్బర్ షాప్ మధ్య వేర్ కట్టించాలి మధ్య. ఎలా ఉందండి బిజినెస్? నిజంగా అదే బిజినెస్ సార్. ఇక్కడ ఏముంది చెప్పండి? ఉన్నక్కడికి తీసినానికి రెడీ అయినది. ఈ పబ్బితలు వచ్చి ఏముంది? ఒక ఉద్యోగం పిల్లలు బాధపడుతున్నారు. కేసీఆర్ బార్బర్ షాప్స్కి ఫ్రీ కరెంట్
ఏది అన్నా మాట అది వచ్చేది లేదు చేసేది లేదు ఇంకా అది ఎంతవరకు ఉన్నదో వాడు చూశారు ఇచ్చేటప్పుడు చెప్పాల అదే అమలు చేసి వచ్చే నెలలోనే వస్తుంది ఎంత వస్తుందో ఎంత పోతుందో దానికి మనం చెప్పలేం కదా సార్ ఇప్పటికైతే మన కేసీఆర్ మంచిగా చేశాడు లేనివాడు పింఛను కాకపోతే ఇటు పిల్లలు చదువుకున్న వాళ్ళ గురించి మేము బాధపడుతున్నాం ఇప్పుడు కంపెనీ పెడితేనే ఏవి ఇస్తానో బాగుంటుంది సార్ ఏదండి ఏమి లేదు ఈ చదువుకున్న పిల్లలు కూడా మా తోడు ఇప్పుడు అట్ని తిరిగి తిప్పి చేస్తున్నాం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలని మేము ఆశ అండి ఇప్పుడు ఉప ఎన్నికలు శుభ్రంగా మాకు కేసీఆర్ మంచిగానే చేస్తున్నారు ఉప ఎన్నికలు రాబోతుంది కదా ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు మా పార్టీ ఇదే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాది నోముల బాగా తెలుసా మీకు తెలుసు అందరూ తెలుసు అభివృద్ధి జరిగిందంటారా టీఆర్ఎస్ పార్టీ చేయబెట్టుకేది పార్టీలో తిరిగి చేస్తున్నాం పార్టీ చేయబెట్టుకే తిరిగి చేస్తున్నాం అంటున్నా అది మంచిదండి థ్యాంక్ యూ మీ పేరేంటమ్మా హైమావతి అండి హైమావతి గారు ఏం చేస్తుంటారు వ్యాపారం చేస్తారు ఎలా ఉంది వ్యాపారం మామూలుగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మరి ఉప ఎన్నికలు రాబోతుంది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్నా అంటే ఎలా ఉంది ఇక్కడ టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఇది అవుట్ రైట్ లాస్ట్ బార్డర్ కదండి ఇక్కడ పట్టించుకొని అంత ఇంట్రెస్ట్గా ఏం చేసేవాళ్ళు లేరు ఎంప్లాయీస్కి పిల్లలకి జాబ్స్ లేవు హౌసులు కరెక్ట్గా లేవు హౌసులు అన్నీ సొంతాలు చేసేసి కొంచెం రోడ్లు కొంచెం కార్డులు పెద్దవాళ్ళ పెన్షన్స్ 60 ఏళ్ళు దాటినాడు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎవరికి శాంక్షన్ అవ్వలేదు నోముల నరసింహారావు చనిపోయారు భగత్ సీట్ ఇచ్చారు ఆయన గెలిపిస్తే ఏమన్నా చేస్తారని ఆశ నోముల భగత్ గారు తెలుసా అండి తెలుసు ఆయన అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారా చేస్తాడు అంటే ఆయన అదృష్టం సీట్ వచ్చింది చెయ్యాలి చేస్తేనే కదండి చేస్తాడు వాళ్ళ తండ్రి గారు ఎలా ఆ పాలన ఎలా ఉంది అప్పట్లో ఆయన గెలిచాడు పర్వాలేదు అనుకున్నాము మున్సిపాలిటీ వచ్చింది కానీ కరోనా వచ్చింది కదా దీనివల్ల పనులు ఏమీ జరగలేదు ప్రాబ్లం వల్ల పిల్లలకు మాత్రం జాబ్స్ కావాలి రోడ్లు బాగుండాలి పేదాభికి చాలామంది ఉన్నారు భయంకరంగా ఉంది ఏదైనా అవుట్ రైట్గా 2 కంపెనీలు పెడితే చాలా బాగుంటుంది అది నోముల భరత్ గెలుస్తారు పక్కా గెలుస్తాడు సార్ ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు